హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం April 26 2021 సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోసం డిస్కస్ చేద్దారు, మరియు ఇంపార్టెంట్ ఎడిటర్స్ వచ్చిన జీకే బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దారు. ఈరోజు ఇందులో మొట్టమొదటిగా ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం బాగా హైలైట్ అయింది పేపర్లో, ఎందుకంటే కరోనా వచ్చి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ చాలా దెబ్బ అయిపోయింది. దానికోసం కొంచెం పేపర్లో కొంచెం ఈ మధ్య న్యూస్ బాగా హైలైట్ అయింది, దానికోసం కొంచెం డిస్కస్ చేద్దారు. ఇందులో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు భారత స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతం అట కలిగి ఉన్నాయి? మా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ భారత స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతం వాటా కలిగి ఉన్నాయి? దానికి ఆన్సర్ వచ్చి 30% వాటా కలిగి ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? అందులోనే రెండో క్వశ్చన్ వచ్చి ఎంఎస్ఎంఈ సెక్టర్ భారత స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక ఉత్పాదనలో ఎంత శాతం వాటా కలిగి ఉన్నాయి? అది ఎంత అంటే 45% ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంఎస్ఎంఈ ఎగుమతిలో ఎంత పర్సెంట్ వాటా కలిగి ఉన్నాయంటే 40% వాటా కలిగి ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? మరి అదేవిధంగా ఎంఎస్ఎంఈ అభివృద్ధి చట్టం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి చట్టం ఎప్పుడు చేయబడ్డదంటే 2006 ఈ చట్టం చేయబడ్డది, ఓకేనా? నెక్స్ట్ వెళ్తారే, ఇందులోనే ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే సమాధాన పోర్టల్ అనేది ఒక పోర్టల్ 2017 ఏర్పాటు చేశారు. ఎందుకోసం అంటే ప్రభుత్వ రంగ సంస్థల చెల్లింపులు ఆలస్యం జరిగితే, ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఏదన్నా మనీ విషయంలో ఇవ్వాల్సిన విషయంలో ఇబ్బంది పెడితే కనుక ఈ సమాధాన పోర్టల్ ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి 2017 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమాధాన పోర్టల్ను ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్, ఓకేనా? మొత్తం ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను. సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు భారత స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతం వాటా కలిగి ఉన్నాయంటే ఆన్సర్ వచ్చి 30%. పారిశ్రామిక ఉత్పాదనలో ఎంత శాతం ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ కలిగి ఉన్నదని అడిగితే కనుక 45% వాటా, అదే ఎగుమతులు అయితే 40%, ఓకేనా? అదేవిధంగా ఎంఎస్ఎంఈ అభివృద్ధి చట్టం ఏ సంవత్సరంలో చేయబడ్డది అంటే కనుక అది దానికి ఆన్సర్ 2006. సమాధాన పోర్టల్ ఎవరి కోసం ఏర్పాటు చేశారని అడిగితే కనుక అది ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం. అది ఏ సంవత్సరం ఏర్పాటు చేశారని అడిగితే 2017 ఏర్పాటు చేశారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి అదేవిధంగా పర్యావరణాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్న కర్బన ఉత్కారాల్లో ప్రపంచ దేశాల్లో చైనా ఎంత శాతం వాటా కలిగి ఉన్నది? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను. పర్యావరణాన్ని పెను ప్రమాదంలో నెడుతున్న కర్బన ఉద్గారాల్లో ప్రపంచ దేశాల్లో చైనా ఎంత శాతం వాటా కలిగి ఉన్నది? అంటే ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గారాల్లో చైనా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. దాని శాతం ఎంత అంటే 28%, ఓకేనా? ప్రపంచ దేశాల్లో ఎక్కువ కర్బన ఉత్కారాలు ఏ దేశం విడుదల చేస్తుందంటే దానికి ఆన్సర్ చైనా, కానీ పర్సంటేజ్ అడిగారంటే కనుక 28%. నెక్స్ట్ ప్లేస్ వచ్చి యుఎస్ఏ, అమెరికా ఉంది. అది ఎంత పర్సంటేజ్ అంటే 15% ఉంది. తర్వాత యూరోపియన్ యూనియన్ వచ్చి 8% ఉంది. లాస్ట్ మన ఇండియా వచ్చి ఎంత పర్సంటేజ్ ఉందంటే కర్బన ఉత్కారాల్లో 7% ఉందన్నమాట. మన 4th ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే, ఆసియన్. ఈ ఆసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్. దీనికోసం ఎంత డిస్కషన్ చేస్తున్నా అంటే ఇది కూడా బాగా హైలైట్లో ఉంది పేపరు, ఓకే? దానికోసం కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దారే. ఆసియన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది అని అడిగారు అనుకోండి, అది 8th August 1967 ఫైవ్ కంట్రీస్ భాగస్వామ్యంతో ఈ ఆసియన్ ఏర్పడ్డది. ఆ ఫైవ్ కంట్రీస్ ఏంటంటే మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా. ఈ మొత్తం 5 కంట్రీల భాగస్వామ్యంతో ఈ ఆసియన్ 8th August 1967 బ్యాంకాక్లో ఏర్పడ్డది, ఓకేనా ఫ్రెండ్? తర్వాత ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఫిబ్రవరి 1, 2, 3, 4 ఇండియా ఆసియన్ హ్యాక్థాన్ 2021 అని చెప్పేసి మన పిఎం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ హ్యాక్థాన్ ప్రారంభించారనమాట. ఏంటి స్టార్ట్ చేశాయంటే 10 ఆసియన్ కంట్రీస్ మరియు మన ఇండియా మొత్తం ఈ ఆసియన్ హ్యాక్థాన్ 2021 చెప్పేసి ప్రారంభించాయి. దీని యొక్క థీమ్ వచ్చి బ్లూ ఎకనామీ అండ్ ఎడ్యుకేషన్,
ఆసియన్ హ్యాకథాన్ 2021 థీమ్ ఏదని అడిగారంటే కనుక బ్లూ ఎకనమీ అండ్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికోసం కొంచెం డిస్కస్ చేద్దారు. మొత్తం ఆసియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ఆసియాలో మొత్తం 10 కంట్రీస్ ఉన్నాయి. 2 అబ్జర్వ్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 2 అబ్జర్వ్ కంట్రీస్ కూడా అడుగుతారు. అబ్జర్వ్ కంట్రీస్ ఎవరంటే పపువా న్యూ గినీ ఒకటి, ఈస్ట్ తైమూర్ ఒకటి. ఈ 2 కంట్రీస్ అబ్జర్వ్ స్టేటస్లో ఉన్నాయి. ఓకేనా, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఆసియన్ హెడ్ క్వార్టర్ వచ్చి జకర్తా ఇండోనేషియా. ఓకేనా, జకర్తా ఇండోనేషియా. అదేవిధంగా దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే డాటోలిమ్ జాకోహో. డాటోలిమ్ జాకోహో. ఓకేనా, అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి ఆసియాని కడితే కనుక 10 ఉన్నాయి. ఆ 10 ఏంటంటే బర్మీసు, ఫిలిప్పినో, ఇండోనేషియా, కేమర్, లావో, మలయాళం, మామ్లారిన్, తమిళ్, థాయిలాండ్ అండ్ వియత్నమీస్. ఈ 10 లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అయి ఉన్నాయన్నమాట అక్కడ. ఓకేనా, వర్కింగ్ లాంగ్వేజ్, వర్కింగ్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ ఓన్లీ, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అక్కడ వర్కింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా, ఇందులో మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేద్దారు ఆసియన్ కోసం. మొత్తం ఆసియన్ ఏ సంవత్సరం ఏర్పడ్డది అడిగితే కనుక 8th August 1967. ఎన్ని దేశాలతో భాగస్వామ్యం ఏర్పడదంటే 5 దేశాలు. ఓకేనా, అదేవిధంగా ఇండియా ఆసియన్ హ్యాకథాన్ 2021 ఎక్కడ నిర్వహించడం అంటేనా, అది ఇండియాలో మన ఫిబ్రవరి 1 నుంచి 1 to 4 డేట్స్లో మన ఇండియాలో దీన్ని పిఎం ప్రైమ్ మినిస్టర్గా దాన్ని స్టార్ట్ చేశారు. దాని యొక్క థీమ్ అడిగితే కనుక దాని థీమ్ ఏంటంటే బ్లూ ఎకనామీ అండ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్ అడుగుతారు, హెడ్ క్వార్టర్ అడిగితే జకర్తా ఇండోనేషియా, ఆసియన్ యొక్క హెడ్ క్వార్టర్. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా, అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయని అడిగితే కనుక 10. ఓకే, అదేవిధంగా వర్కింగ్ లాంగ్వేజ్ అడిగితే కనుక ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి. ఓకే, మోడరేట్ కోవిడ్-19 కలిగిన పెద్దలకు అత్యవసర చికిత్సకు ఏ మెడిసిన్కు డిసిజి అనుమతి ఇచ్చింది? మొన్నే 1 వీక్ కూడా అవ్వట్లేదు. ఇది మోడరేట్ కోవిడ్-19 కలిగిన పెద్దలకు అత్యవసర చికిత్సకు డిసీజ్ ఏ మెడిసిన్కి అనుమతి ఇచ్చిందంటే దాని పేరు వచ్చి వెరాఫిన్. వెరాఫిన్ అత్యవసర సమయంలో పెద్దల వల్ల ఉపయోగించడానికి డిసిజి వెరాఫిన్కి మెడిసిన్ యూజ్ చేయడానికి అనుమతి ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారు. 29వ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం ఎవరికి లభించింది? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను. 29వ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం ఎవరికి లభించింది? ఎవరికంటే ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్. ఎవిటా ఫెర్నాండెజ్ గారికి 29వ యుద్ధవీర ఫౌండేషన్ స్మారక పురస్కారం లభించింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యొక్క పురస్కారంతో పాటు 100,000 గౌరవ పారితోషికం కూడా ఇస్తారన్నమాట. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే 29వ యుద్ధవీర ఫౌండేషన్ స్మారక పురస్కారానికి ఎవరికి లభించిందంటే కనుక ఎవిటా ఫెర్నాండెజ్. ఒక యుద్ధవీర ఫౌండేషన్ స్మారక పురస్కారం ఎన్నికలకు ఎంతమంది ఇస్తారంటే కనుక దానికి 100,000 గౌరవ పారితోషికం ఇస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆస్కార్ అవార్డ్స్. ఈ మధ్యకాలంలో ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చారు కదా 2 డేస్ బ్యాక్, ఆస్కార్ కోసం డిస్కస్ చేస్తారు. ఓకే, ఆస్కార్ 2021 ఇది ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ అంటే 93వ ఆస్కార్ అవార్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య రిలీజ్ అయిన ఆస్కార్స్ ఎన్నోవని అడిగితే కనుక 93వ ఆస్కార్ అవార్డ్స్ లాస్ ఏంజల్స్లో రిలీజ్ చేశారు. వాళ్ళ యొక్క డిస్కస్ చేద్దారు ఎవరికి ఏమొచ్చు అన్నది. ఇందులో మొట్టమొదటి ఉత్తమ చిత్రం వచ్చి నోమ్యాట్ ల్యాండ్. ఉత్తమ చిత్రం ఏంటి? నోమ్యాట్ ల్యాండ్. ఉత్తమ నటి వచ్చి ఫ్రాన్సిస్ మెక్డోర్మెంట్. ఏ సినిమాకంటే నోమ్యాట్ ల్యాండ్. ఉత్తమ నటుడు వచ్చి ఆంటోని హాప్కిన్స్. ఉత్తమ నటుడు ఆంటోని హాప్కిన్స్. ది ఫాదర్ మూవీకి గాను ఉత్తమ నటుడు అవార్డు ఆంటోని హాప్కిన్స్కి అవార్డు దక్కింది. ఓకేనా, ఉత్తమ దర్శకురాలు క్లోవిచావ్ అని నోమ్యాట్ ల్యాండ్కు సినిమా డైరెక్షన్ చేపట్టి ఉత్తమ దర్శకురాలు కింద క్లోవిచావాలకి ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చింది మహిళ. ఓకేనా, ఉత్తమ సహాయ నటుడు వచ్చి డానియల్ కలువోయ జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్ అయ్య సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడి కింద డానియల్ కలువోయకు ఈ యొక్క ఆస్కార్ లభించింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఉత్తమ సహాయ నటి ఆస్కార్ ఎవరికి వచ్చిందంటే యున్యా జంగ్ మినారీ సినిమాకు గాను యున్యాంగ్ జంగ్కి ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. అదేవిధంగా ఉత్తమ సౌండ్ ఆస్కార్ ఎవరికి వచ్చిందంటే సౌండ్ ఆఫ్ మెటల్. ఉత్తమ సౌండ్
ఎవరికి వచ్చింది అవార్డ్ అంటే సౌండ్ ఆఫ్ మెటల్కి వచ్చింది. ఓకేనా, ఉత్తమ సినిమాటోగ్రఫీ ఆస్కార్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎరిక్. ఓకే, మ్యాంక్ మూవీకి గాను ఎరిక్కి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఎమరాల్డ్ పెన్నల్, ఎమరాల్డ్ పెన్నల్ ప్రామిసింగ్ యంగ్ ఉమెన్ మూవీకి గాను ఎమరాల్డ్ పెన్నల్కి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కింద ఆస్కార్ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డు ఎవరికి వచ్చిందంటే క్రిస్టోఫర్ హాంప్టన్ ఫ్లోరియన్ జెల్లర్ ది ఫాదర్ మూవీకి గాను క్రిస్టోఫర్ హాంప్టన్ మరియు ఫ్లోరియన్ జెల్లర్కి ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కింద అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వచ్చి అనదర్ రౌండ్, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ వచ్చి అనదర్ రౌండ్ డెన్మార్క్ మూవీకి గాను ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్కి అనదర్ రౌండ్ మూవీకి ఆస్కార్ వచ్చింది. ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ వచ్చి సెరియోలో ఫేస్ మియానిల్ జమికా విల్సన్ మా రైనిస్ బ్లాక్ బాటం మూవీకి గాను ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్కి సెరియోలో ఫేస్ మియానిల్ జమికా విల్సన్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కింద అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఆస్కార్ అవార్డు ఎవరికి వచ్చిందంటే అన్రాత్ మూవీ పేరేంటే మా రైనిస్ బ్లాక్ బాటమ్ అనే మూవీకి గాను అన్రాత్కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఆస్కార్ అవార్డు వరించింది. అదేవిధంగా ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ వచ్చి మార్టిన్ డెస్మండ్ రాయ్ టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్ మూవీకి గాను మార్టిన్ డెస్మండ్ రాయ్కి ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఏ మూవీకి వచ్చిందంటే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ అనే మూవీకి గాను మైకిల్ గ్రోవియర్కి ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఓకేనా, అదేవిధంగా ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఆస్కార్ ఏ మూవీకి వచ్చిందంటే సోల్ మూవీకి గాను ఫీట్ డాక్టర్ దానా మరి అనే ఇద్దరికి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది. అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్స్ ఆస్కార్ ఎవరికి వచ్చిందంటే ఆంథోనీ కలెక్టివ్ మూవీకి గాను ఆంథోనీకి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్టు ఆస్కార్ అవార్డు వరించింది. అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఏ సినిమాకి ఆస్కార్ వచ్చిందంటే మై ఆక్టోపస్ టీచర్ మూవీకి గాను ఫిఫా జేమ్స్ రీడ్ క్రేగ్ ఫాస్టర్ అనే వ్యక్తులకి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఆస్కార్ అవార్డు వరించింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చి ఆండ్రూ జాక్సన్ డేవిడ్ లీ టినెట్ మూవీకి గాను ఆండ్రూ జాక్సన్ డేవిడ్ లీకి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చింది అండ్ ఆస్కార్ అవార్డు వరించింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వచ్చి డొనాల్డ్ బర్ట్ మ్యాక్ మూవీకి గాను ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ డొనాల్డ్ బర్ట్కి వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ఆస్కార్ ఎవరికి వచ్చిందంటే ట్రెండ్ రెజ్నర్, సోల్ మూవీకి గాను ట్రెండ్ రెజ్నర్కి ఈ అవార్డు వరించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఫైట్ ఫర్ యూ, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఏంటంటే ఫైట్ ఫర్ యూ. ఏ మూవీ అంటే జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య మూవీలో ఉన్నటువంటి ఫైట్ ఫర్ యూ అనే ఉత్తమ ఒరిజినల్ సాంగ్కి ఆస్కార్ వరించింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అదేవిధంగా మీకు ఇందులో ఇన్ని ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంటే కానీ ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కానీ హైలైట్ చేసాను చూడండి. ఉత్తమ చిత్రం నోమాడ్ ల్యాండ్, ఉత్తమ నటి ఫ్రాన్సెస్ మెక్డోర్మాండ్, ఏ మూవీ కంటే నోమాడ్ ల్యాండ్. ఉత్తమ నటుడు ఎవరికి వచ్చిందో ఆస్కార్ అంటే ఆంథోనీ హాప్కిన్స్ ది ఫాదర్ మూవీకి గాను ఆంథోనీ హాప్కిన్స్ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరికి ఉత్తమ దర్శకుల కింద ఆస్కార్ అవార్డు వచ్చిందండి, క్లోవీ చావ్ నోమాడ్ ల్యాండ్ మూవీకి గాను క్లోవీ చావ్కి ఉత్తమ డైరెక్టర్ మూవీ ఆస్కార్ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను హైలైట్ చేసినవి కొంచెం చూసుకోండి, ఆ మిగతా ఉదయమైన కాదు, అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అదేవిధంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ కూడా ఇంపార్టెంటే ఎరిక్ మ్యాంక్ మూవీకి గాను. ఓకే, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అది కూడా చాలా ఇంపార్టెంట్, అనదర్ రౌండ్ డెన్మార్క్ ఫిల్మ్కి అనదర్ రౌండ్ అనే మూవీకి గాను ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఈ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కూడా ఇంపార్టెంటే మైకిల్ గ్రోవియర్. అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిఫా జేమ్స్ రీడ్ క్రేగ్ ఫాస్టర్ మూవీ వీళ్ళకి అందరూ కూడా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా
ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి, కొంచెం రాసాను చూడండి. ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏదని అడగచ్చు. 2021 ఆస్కార్ అవార్డులో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏదని అడిగితే కనుక నోమాడ్ ల్యాండ్. దానికి ఎన్ని వచ్చాయని అడిగితే కనుక 3 అవార్డులు వచ్చాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అవార్డులు పొందిన ఆస్కార్ చిత్రం ఏదని అడిగితే కనుక నోమాడ్ ల్యాండ్. ఎన్ని అవార్డులు అంటే 3. ఎక్కువ నామినేషన్ పొందిన చిత్రం ఏదని కూడా అడుగుతారు, అదేంటంటే మ్యాంగ్. 10 అవార్డులకి నామినేట్ అయ్యింది సినిమాది. ఓకేనా? అదేవిధంగా చిలోయ్ చువో ఉత్తమ డైరెక్టర్ అవార్డు పొందిన తొలి ఆసియా మహిళ. చాలా చాలా ఇంపార్టెంట్. చిలోయ్ చువో ఉత్తమ డైరెక్టర్ అవార్డు పొందిన తొలి ఆసియా మహిళ. ఆస్కార్ అవార్డు పొందిన తొలి ఆసియా మహిళ ఎవరంటే కనుక చిలోయ్ చువో. ఓకేనా? ఏ మూవీ కడితే కనుక అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో 2వ మహిళ ఏమి? ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఓకేనా? ఏ ఉద్యమానికి నేటితో 100 ఏళ్ళు పూర్తయింది? ఓకేనా? April 26 2021 సంవత్సరంతో ఏ ఉద్యమానికి 100 ఏళ్ళు పూర్తయింది అంటే చీరాల పేరాల ఉద్యమానికి. ఇది ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ వచ్చే డిప్టిది. ఇది నేటితో 100 ఏళ్ళు పూర్తయింది ఫ్రెండ్స్. ఓకేనా? అది ఏ ఉద్యమం అంటే చీరాల పేరాల ఉద్యమం. దీని నేతృత్వం వహించింది ఎవరంటే గోపాలకృష్ణయ్య నేతృత్వం. గోపాలకృష్ణ నేతృత్వంలో ఈ చీరాల పేరాల ఉద్యమం 100 ఏళ్ళు అయింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు కరెంట్ అఫైర్స్ అయ్యాయి. నెక్స్ట్ జీకే బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అందులో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి పిఎం కేర్స్ ఫండ్కి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు? పిఎం కేర్స్, ఎందుకంటే మొన్న 551 ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి పిఎం కేర్స్ నుంచి 450 కోట్లు ఫండ్ రిలీజ్ చేశారు. దానికోసం ఇది హైలైట్ అయింది, అందుకే నేను మెన్షన్ చేశాను. పిఎం కేర్స్కి ఎవరో చైర్మన్గా వ్యవహరిస్తారంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పిఎం కేర్స్ ఫండ్కి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఓకేనా? ఇండియన్ పేటెంట్ యాక్ట్ను ఎప్పుడు తీసుకొచ్చారు? ఇండియన్ పేటెంట్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1970లో ఇండియన్ పేటెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారు. జంతువుల శైలిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తను ఏమని పిలుస్తారు? జంతువుల శైలిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తను ఏమని పిలుస్తారంటే ఇథియాలజిస్ట్ని. ఇథియాలజిస్ట్ అంటే జంతువుల శైలిని అధ్యయనం చేయవారిని ఇథియాలజిస్ట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దారు. వాట్సాప్ సృష్టికర్తలు ఎవరు? వాట్సాప్ సృష్టికర్తలు ఎవరంటే కనుక బ్రియన్ యాక్టన్ జాన్ కోమ్. బ్రియన్ యాక్టన్ జాన్ కోమ్ అన్నవారు వాట్సాప్ సృష్టికర్తల వేరు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో వాట్సాప్ అసలు చాలా న్యూస్లో బాగా హైలైట్ అయింది కదా, అడగచ్చు. ఎందుకంటే వాట్సాప్ సృష్టికర్తలు ఎవరని కూడా అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి సెల్యులార్ జైలు ఎక్కడ ఉంది? ఓకేనా? సెల్యులార్ జైలునే కాలాపాని జైలు కూడా అంటారు. ఇక్కడనే ఇది కూడా న్యూస్లో బాగా హైలైట్ అయింది. సెల్యులార్ జైలు ఎక్కడ ఉంది లేదా కాలాపాని జైలు ఎక్కడ ఉంది అడగచ్చు. అది ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవులో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే లాస్ట్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దాకా మీరు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బిట్స్ ఓన్లీ పేపర్స్ వచ్చి నేను హైలైట్ చేశాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చేయాలని ఆశ సంతోషం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా? మీ కనుక నేను చెప్పే విధానంలో మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా తప్పు చెప్పినా మీరు దయచేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఓన్లీ లెర్నర్ మాత్రమే, ఐఎమ్ నాట్ ప్రొఫెసర్. ఓకేనా? ఏదైనా చెప్పండి, ప్రాబ్లం లేదు. ఆ మిస్టేక్స్ మీరు చెప్తే నేను రెక్టిఫై చేసుకుని మళ్ళీ వీడియోలో ఆ మిస్టేక్ చేయను ఫ్రెండ్స్. దయచేసి వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ గ్రూప్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.